కాసేపట్లో భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆళ్లగడ్డలో భూమా ఘాట్ వద్ద నివాళులు అర్పించాక ఆయన నంద్యాల వస్తారు. అటు ఉప ఎన్నికల్లో విజయంపై జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. భూమా కుటుంబ సభ్యులు అయినటువంటి భూమా కుమార్తె కుమారులు అందరూ కూడా టీడీపీ అభ్యర్థి భూమా ప్రేమానందరెడ్డి, ఆమె సోదరు అఖిలప్రియ, మంత్రి అఖిలప్రియ, అదేవిధంగా చిన్న కుమార్తె మౌనిక, అదే భూమానారెడ్డి కుమారుడు అందరూ కూడా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆలగడ్డ భూమా శోభానారెడ్డి ఘాట్ లో కొద్దిసేపు క్రితమే నివాళులు అర్పించడం జరిగింది. వీళ్ళంతా కూడా నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాలలో ఇప్పటికే డిప్యూటీ చీఫ్ కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అమరారెడ్డి, సోదరు జగన్మోహన్ రెడ్డి, అందరూ మంత్రి అఖిలప్రియ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే మరికొద్ది సేపట్లో భారీ భూమానాయిరెడ్డి అనుచరులు అదేవిధంగా కార్యకర్తలు మొత్తం కూడా భూమానాయిరెడ్డి ఇంటి వద్ద చేరుకోవడం జరిగింది. అందరూ ఒక పంటల వాతావరణం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆనందోత్సవాల మధ్య కనిపిస్తున్నారు. ఎందుకంటే భూమానాయిరెడ్డి ఏదైతే కలగన్నారో ఆశయాలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి నందరూ కనిపిస్తుంది. వేగంగా భూమానాయిరెడ్డి చనిపోయినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో అది హామీలన్నీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే నంద్యాలలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం మీద కూడా నంద్యాల ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరికొద్ది చేపట్టారు. అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాలలో గెలుపు కాదు, టీడీపీ గెలుపు కాదు, భారీ మెజార్టీతో విజయం సాధించిన నుంచి అర్థం చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ భూమా ఇంతగా ఒక పెద్ద సందడి కోలాహల వాతావరణం నెలకొనే నెలకొంది ప్రదేశం. ఓకే సురేష్.